ये भी याद रखे, वो भी चूड़ियाँ पहने हुए नहीं, याद रखे, उनके पास भी एटम बम है, याद रखे। और अफसोस क्या है कि एटम बम हमारे ऊपर ही गिरे। ये कांग्रेस के नेताओं के, इंडी गठबंधन के नेताओं के कैसे कैसे बयान आ रहे हैं। कहते हैं कि पाकिस्तान ने चूड़िया नहीं पहनी है, अरे भी पहना देंगे। कानी तप्पकुंडा पाकिस्तानी गाजुल दोडिगिंचे रोज वस्तुंदि। నమస్కారం అందరికీ. మన భారతదేశం అఖండ భారత్గా మారబోతోంది. నిజమే, పాకిస్తాన్ మన కాశ్మీర్ని కొంత భాగాన్ని అది ఇంతకుముందుకు ఆక్రమించుకుంది. ఆ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పుడు అక్కడ నిరసనలు వస్తున్నాయి, మాకు వద్దురా నాయన ఈ పాకిస్తాన్ అని చెప్పేసి. ఎందుకు అంటే పాకిస్తాన్ ఇప్పుడు అడుక్కున్న పరిస్థితిలో ఉంది, కనీసం తినడానికి కూడంగా తినలేని పరిస్థితిలో ఆ దేశం ఉంది. అలాంటి పరిస్థితి ఉన్న పాకిస్తాన్ని మన దగ్గర ఉన్న కొంతమంది చీము నెత్తురు లేని కొంతమంది ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు పాకిస్తాన్ తోపు, పాకిస్తాన్ తురుము. అరే భాయ్, నిజంగా నువ్వు భారతీయుడివేనా? నీలో ప్రవహిస్తుంది భారతీయుడు రక్తమేనా? అరే పాకిస్తాన్ అడుక్కునే పరిస్థితిలో ఉందిరా నాయన, అది ఇప్పుడు తిని తినలేని పరిస్థితిలో ఉంది. అలాంటి పాకిస్తాన్ దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి. మీరు కాశ్మీర్ తీసుకుంటే వాళ్ళు ఏమైనా గాజులు దొరుకున్నారా? వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు తప్పకుండా తిరిగి దాడి చేస్తారని చెప్పేసి అంటున్నావు. వాళ్ళ దగ్గర వేసుకోవడం కూడా గాజులు లేవు. కానీ తప్పకుండా పాకిస్తాన్కి గాజులు దొరికించే రోజు వస్తుంది. మన ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు, నిజానికి పాకిస్తాన్ వాళ్ళ దగ్గర తినడానికే తిండి లేదు, వాళ్ళ దగ్గర వేసుకోవడం కూడా గాజులు లేవు, వాళ్ళకి గాజులు దొరికేది మేమే, తొలగించేది మేమే అని చెప్పేసి అని ధైర్యంగా చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఆటం బాంబులు ఉన్నాయని చెప్పేసి అంటే మన దగ్గరే ఉన్న సీమటపాకాలు ఉన్నాయి రా భాయ్, మన దగ్గర కూడా ఉన్నాయి ఆటం బాంబులు. వాళ్ళు పదేసిన ఒకటే, మనం ఒక్కటేసిన ఒకటే, అంత ఇంపాక్ట్ ఉంటుంది మన దగ్గర ఉన్న బాంబులు తెలుసా. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు 50 లక్షల మంది ఉన్న వాళ్ళు దాదాపు 20 కోట్ల మంది భారతీయులు ఎట్లా పరిపాలించే వాళ్ళు అనుకున్నాను. నిన్ను చూస్తే అర్థమవుతుంది రా భాయ్, నీలాంటి దులుచనా కొడుకులు వాళ్ళకి తొత్తులుగా పనిచేసారు కాబట్టి అంత మంది భారతీయులు ఉన్నా కానీ 50 లక్షల మంది 20 కోట్ల మందిని మేనేజ్ చేసినంటే నీలాంటి నా తెత్తున కొడుకులు ఉండడం వల్లనే. ఇంకా మణిశంకర్ అంటాడు, చిన్నపిల్లలు ఎల్కేజీలో ఉంటారు చూసినావా, వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా ఈయనకు ఉందా లేదా అనిపిస్తుంది. అరే మనము ఏదైనా బయటోడు మన మీద దాడి చేస్తే మనం అందరం కలిసికట్టుగా ఉండి వాడి మీద ప్రతి దాడి చేయాల్సింది, పోయి వాడి దాడి చేస్తే వానికి వత్తాసు పలకడం అనేది ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు, మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళు. మన భారతదేశం మీద ఎవడైనా అవాకులు చెవాకులు మాట్లాడితే వాళ్ళు చెంప చెల్లుమనేటట్టు మనం రిటర్ కౌంటర్ ఇవ్వాల్సింది, పోయి వాడు అడుక్కునే పరిస్థితిలో ఉంటే వాడిని లేపడం అనేది మన మన నాయకులకే తెలుసుంటుంది. అమిత్ షా గారు అంటున్నారు, తప్పకుండా పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ని మన ఇండియాకు తెప్పిస్తామని అంటున్నారు. అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా అంటున్నారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తప్పకుండా మన భారతదేశంలో కలుపుతారని చెప్పేసి. ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కూడా అంటున్నారు, ఆ కాశ్మీర్ మనదే, తప్పకుండా మనము ఆ కాశ్మీర్ని మన ఇండియాలో కలుపుతామని చెప్పేసి. ఎవరైనా సరే మన భారతదేశాన్ని అఖండ భారత్గా మారుస్తానంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ చివరికి ముస్లిం లీగ్ అయినా ఏం మజ్లిస్ పార్టీ అయినా పర్లేదు, మన భారతదేశ సమగ్రతను కాపాడే ఏ పార్టీకైనా మనం సపోర్ట్ చేయాలి, అది ఏ పార్టీ అయినా పర్లేదు. చాలామంది దరిద్ర నాయకులు ఉన్నారు, వాళ్ళని చూస్తే చాలా చండాలంగా అనిపిస్తుంది. అసలు నిజంగా వాళ్ళు భారతీయులైనా? వాళ్ళ వాళ్ళ శరీరంలో పారుతుంది రక్తం అనేది భారతీయుడిదా లేకపోతే ఇంకా పక్క దేశాల వాళ్ళదా అర్థం కాదు. ఎందుకంటే మన తిండి తిన్నుకుంటూ మన భారతదేశంలో ఉంటూ పక్కని కొంత పాడడం అనేది ఇది ఎంతవరకు కరెక్టు? ఏది ఏమైనా మన భారతదేశంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కలపడంలో ఇప్పుడున్న ప్రభుత్వం అనేది కొద్దిగా అడుగులు ముందుకేస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ నిజానికి అలా జరిగితే మాత్రం తప్పకుండా అలా కృషి చేసిన వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సింది మన భారతీయులు. అలాంటి సిచ్యువేషన్ వస్తుందని, అలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకుంటున్నాను. మళ్ళీ మన భారతదేశ పటానికి జమ్మూ కాశ్మీర్ తల లాంటిది, ఆ తలను తిరిగి మన నాయకులు తెస్తా అంటున్నారు, తప్పకుండా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. జై హింద్, జై భారత్.